హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఏపీలో అధికారాన్ని చేపట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఒక పక్క ప్రచారం చేసుకుంటూనే మరోపక్క ప్రజలు మాకు ఫేవర్గా ఉన్నారు అని చూపించేందుకు సోషల్ మీడియాను వాడుకుంటుంది కాకపోతే అది చేసిన అభివృద్ధి గురించి చెప్పి కాదండోయ్ మిలియన్ కొద్దీ వ్యూస్ కొని అవును వైసీపీ ఒక్కరోజు వ్యూస్ కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే దీని గురించి మరిన్ని డీటెయిల్స్ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సో దుర్గా కుమార్ గారు ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలి అంటే ఫస్ట్ ఏం చూడాలి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి మంచి ఏంటి ఈ సంక్షేమాలు ఇవన్నీ చెప్పి అధికారం ఇవ్వండి మాకు అని కోరుకుంటారు ఇప్పుడు మనం చూసాం వైసీపీ వాళ్ళు ఎంత చేశారో వాళ్ళు గడప గడపకు కార్యక్రమాలు ఇవన్నీ వెళ్ళడం ఎంత చేత్కరించుకున్నారో ప్రజలు ఇవన్నీ కూడా మనకు తెలుసు కానీ ఇక్కడ చూస్తే వైసీపీ ఏ వీడియో అప్లోడ్ చేసినా ఏ పోస్టులు పెట్టినా మిలియన్ కొద్ది వ్యూస్ చూసే జనాలకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఇంత వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయా అని ఇప్పుడు సడన్గా తెలిసిన విషయం ఏంటంటే వైసీపీ ఒక్కరోజు కోసం ఒక్కరోజు వ్యూస్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతుంది కోట్లలో ఖర్చు పెడుతుంది అని సో ఇలా కూడా చేయొచ్చు అంటారా ఇలా చేసి ప్రజల అభిమానాన్ని ఓట్లను తీసుకోవచ్చు అంటారు ఎట్లా చెప్పండి ఇదే చెప్తారు కదమ్మా విషయం వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్లో ఉండాలని ఆ సూత్రాన్ని వాళ్ళు గత టూ థౌజండ్ నైన్టీన్లోనూ ఉపయోగించుకున్నారు ఇక్కడ కూడా ఉపయోగించుకున్నారు గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో వాళ్ళు అసలు ఎన్నికవ్వటానికి కారణం అభ్యర్థి ఇచ్చి బతిమాలి నేను ఫలానాయని కొడుకుని నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని తర్వాత చెల్లెల్ని తల్లిని సిఫార్సుగా తెచ్చుకున్నాడు వీళ్ళందరూ వచ్చేటప్పటికీ విజయమారంటే ఎవరైనా గౌరవిస్తారు ఆయన రాజశేఖర రెడ్డి గారి భార్య ఏ రోజు కూడా ఆమె నేను ఒక ముఖ్యమంత్రి భార్యనని వచ్చి జనం ముందు ఆర్భాటం చేసిన మనిషి కాదు తర్వాత షర్మిల్ గారు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి అంత ముందు వచ్చిన మనిషి కాదు నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని జగన్ అన్నని ముఖ్యమంత్రి చేస్తే రాజన్న రాజ్యం వస్తుంది మళ్ళీ మా నాన్న ఆశయాలన్నీ నెరవేరాలంటే మా అన్నని ముఖ్యమంత్రి చేయమంది ఎవరైనా తన్ను కోరుకుంటారు ఆమె తను కోరుకోలేదు ఒక త్యాగంగా అడిగేటప్పటికి ఆడపిల్ల అందులోనూ వచ్చి అడిగింది కదా అని అందరూ కూడా బైబిల్ పట్టుకునేమో విజయం గారు ఆ బైబిల్ పట్టుకునే ఎంత పవిత్ర గ్రంథం అది ఆ పవిత్ర గ్రంథం తర్వాత ఏమో ఒక రాజశేఖర రెడ్డి గారి భార్య అనే ఒక గౌరవం కూడా ఆల్రెడీ ఉంది ఒక తల్లిగా అక్కగా అందరు కూడా ఎవరికి ఆళ్ళు వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలను చూసుకున్నట్టుగానే ఆమెను భావించారు ఆ ఆమె అభ్యర్థిని మన్నిచ్చారు జగన్బాబుని ఇవ్వండి మీ బిడ్డ అనుకోండి నా బిడ్డ కాదు మీకు అప చెబుతున్నానని ఆమె అంత దత్తత ఇచ్చినట్టుగా చెప్పింది ఇచ్చిన తర్వాత అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు షర్మిల్ గారు చెబుతుంది ఏమని అసలు అధికారంలోకి వచ్చే ముందు జగన్ వేరు ఇవాళ జగన్ వేరని అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎప్పుడైతే ఆయన అధికారంలోకి బుచ్చి ముఖ్యమంత్రి ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో గతంలో ఎలా ఉండేవాడో ఎవరికి తెలియదు మనకి ఎవరికి ప్రజలకు కూడా తెలియదు ఎవరికి తెలియదు షర్మిల్ గారు కూడా ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే మనిషి మారిపోయాడని మరి మారిపోబట్టే ఆయన ఆ రోజు ప్రజా వేదిక కూడా కూల్చాడు ప్రజలు ఎవరైతే వేదిక ఆయన్ని ముఖ్యమంత్రి చేశారో వాళ్ళ డబ్బులతో కట్టిన బిల్డింగ్ని కూల్చాడు ఆయన సొంత బిల్డింగ్ని ఆయన కూల్చాడా లేకపోతే ఎవరన్నా అక్రమార్కులు కట్టిన బిల్డింగ్లు ఏమన్నా కూల్చాడా ప్రజల డబ్బులతో కట్టిన ప్రజల కోసం కట్టిన ప్రజల ధనం అది అది కుప్ప కూల్చాడు ఇవాళ్ళ వరకు ఇది ఆ శిథిలాలు కూడా తీలేదంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి ఒక కసి ఎవరి మీద జనం మీద కసి సిద్ధమని అడుగుతున్నాడు సిద్ధం అంటున్నాడు కదా అంటే ఇంకొకసారి అధికారం ఇస్తే మిమ్మల్ని అణగదొకటానికి సిద్ధం అన్నట్టుగా ఉంది ఆయన మాటలు తీరు చూస్తుంటే ఒకసారి ఇప్పటికి ఐదేళ్ళు అయిపోయింది మీకు వడ్డన మళ్ళీ ఇవ్వండి నాకు మళ్ళీ నేను సిద్ధంగా ఉండ మీకు వడ్డించడానికి బడితి పూజ చేయడానికి అన్నట్టుగా ఉంది ఇప్పుడు షర్మిల్ గారే వచ్చి బయటకు వచ్చి చెబుతున్న మాట ఎంత తొంభై తొమ్మిది శాతం హండ్రెడ్ పర్సెంట్ ఆయన వైఫల్యాలను చెబుతుంది అసలు ఇతను ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడే కాదని చూస్తుంది ఒక సైకో ముఖ్యమంత్రి అని చూస్తుంది అసలు అతనికి ప్రజల పట్ల ఏ ఆదరణ లేదు ఆమె వచ్చిందో లేదో నిన్న వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఎక్కడ ఒక చిన్న కాంగ్రెస్ ఆఫీస్ పార్టీ రూమ్లో మ్యాట్రస్ వేసుకు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఆడపిల్లని నీకు అందరూ నా చెల్లెళ్ళు అంటున్నావు కదా షర్మిలు నీ చెల్లెలు కాదా షర్మిల్ని ఎందుకు అంత వేధిస్తున్నావు ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది నిరుద్యోగుల తరపున గళమెత్తింది నువ్వు నిరుద్యోగులకి నీ ఐదేళ్లలో చేసింది ఏమీ లేదు ఒక్క ఫ్యాక్టరీ తెచ్చావా ఒక్క పరిస్థితి ఒక లేకపోతే ఒక ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ కానీ ఏదైనా వచ్చిందా ఏమన్నా జరిగిందా వాళ్ళకు ఉపాధి అప్పడాలోనూ అతను చెబుతున్నాడు కదా కోడిగుడ్డు అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ అంటారు కదా కోడి గుడ్డు పెట్టింది ఇప్పుడేను అందులోంచి పిల్ల రావాలి పెరగాలి కోడి అవ్వాలి అన్నీ చెప్పాడు కదా సిద్ధాంతం ఐటీ మినిస్టర్ అట్లాంటి వాళ్ళు చెప్తున్న పరి పరిస్థితిని బట్టి ఏ విధమైన పరిశ్రమ ఆయన చెప్తాడు ఏం చెబుతాడు జింజీరును గార్లిక్ పేస్టు అదొక పరిశ్రమ అప్పడాలో అదొక పరిశ్రమ చింతపండులోంచి గింజలు తీసేది అదొక పరిశ్రమ వీటన్నిటితో మేము ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెబుతున్నాడు అట్లాంటి మినిస్టర్లు పెట్టుకున్నారు తర్వాత అంతర్జాతీయ సదస్సులు జాతీయ సదస్సు ఎందుకు మీరు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ సలిగా ఉంటుందిగా అని చెబుతున్నాడు తర్వాత ముఖ్యమంత్రి అక్కడ ఒక ప్రశ్న వేస్తే ఇట్ ఈస్ టూ లాంగ్ క్వశ్చన్ అన్నాడు సమాధానం చెప్పాల అర్థం కాలే ఆయనకి రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి జరగకుండా ఈ ఆమె పిల్లలకి ఏదన్నా ఉపాధి కల్పించమని షర్మిల్ గారు చేస్తున్న పోరాటం ఆయనకి తప్పుగా కనిపించింది ఇప్పుడు ఆమెని నిన్న అవసరెస్ట్ చేశారు ఈ విధంగా ఆయన ఏది చెప్పుకోవటానికి లేని పరిస్థితుల్లో గతంలోనేమో బతిమాలుకుని అయ్యాడు ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా బాగా డెవలప్ అయిపోయింది గతంలో మీటింగ్లు పెడితే ఈ వీళ్ళ ద్వారా ఎవరు మన వాలంటీర్స్ ద్వారా మీటింగ్ పెడితే ఎవరు కూడా రావటం వాలంటీర్ల ఫోర్స్ మీద ఆ తర్వాత వాళ్ళు గోడలు వెళ్ళిపోవటం దాంతో ఇక ఇది కూడా లాభం లేదనుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోర్స్ఫుల్గా వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఇక మనం కనుక సోషల్ మీడియా ఓపెన్ చేసామనుకోండి ఏది ఓపెన్ చేసినా ఈయన అడ్వర్టైజ్మెంటే వస్తుంది అది చూసి తీరాలి అది చూస్తే కానీ కంటెంట్లోకి వెళ్ళలేరు తర్వాత ఫేస్బుక్ పేజెస్ అని ఉంటాయి కదమ్మా అలా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఇవాళ యూత్ ఎక్కువ ప్రజలు ఎలక్ట్రానిక్ మీడియా చూస్తున్నారు కాబట్టి అది కూడా వాళ్ళకి ఆ సంస్థలకి మాట్లాడేసుకుంటున్నారు వ్యూస్కి ఎంత సపోజ్ లక్ష వ్యూస్ అయితే ఎంత రెండు లక్షల వ్యూస్ అయితే ఎంత మాట్లాడేసుకుని ఈయన అడ్వర్టైజ్మెంట్లు కర్ణాటకలో కేరళలో న్యూస్ పేపర్స్లో ఫ్రంట్ పేజీల్లో ఆంధ్రప్రదేశ్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నారంటే వాళ్ళ కీర్తి కండూతి ప్రచార కండూతి ఎంత స్థాయికి వెళ్ళిందో మీరు ఆలోచించండి తెలంగాణలో రిమోట్ విలేజెస్లోకి వెళ్తే సినిమా హాళ్ళల్లో అడ్వర్టైజ్మెంట్లు ఆంధ్రప్రదేశ్ గురించి తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంట ఆంధ్రప్రదేశ్లో కనుక బుక్తి దొరికితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వలస వెళ్ళాల్సిన అవసరం ఏముంది వలస వెళ్తా ప్రమాదాలు బారిన పడి చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది అక్కడ బృతి లేకే కదా వలస వెళ్ళిపోయింది నీకంటే నీకు విపరీతమైన ఆదాయ మార్గాలు ఉన్నాయి ప్రభుత్వంలో ఇసుకుంది లిక్కర్ ఉంది మినరల్స్ మైన్స్ ఇవన్నీ ఉన్నాయి నీకు ప్రతి ప్రైవేట్ మైన్స్ నుంచి కూడా ఆదాయ మార్గాలు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వానికంటే వీళ్ళ చేతికి వచ్చే వనరులు ఉన్నాయి నువ్వు ఉండగలుగుతున్నావు నీకు ఇతర రాష్ట్రాల్లో నువ్వు నాన్ రెసిడెంట్ ఆంధ్ర ఎందుకు కాదు నీకున్న ప్యాలెస్లు కూడా బయట ఎన్ని స్టేట్లలో ఉన్నాయి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి తాడేపల్లిలో ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రి మనం చెప్పాడు కదా నేను కనుక మీరు వద్దనుకుంటే నేను వెళ్ళిపోతానని అప్పుడు ఇంకో ప్యాలెస్కి వెళ్తాడు బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాడు ఇక్కడ ఎందుకుంటాడు అప్పుడు ఆయన నాన్ రెస్టెంట్ ఆంధ్ర కదా మన మన తెలుగు ప్రజలను మనమే అట్లా విభజిస్తే అమెరికాలో ఉండే వాళ్ళని లేకపోతే ఇండియన్స్ని వాళ్ళు ఏం మాట్లాడాలి అక్కడ ఉంచుతారా వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో బతుకుతున్న వాళ్ళని కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్ర అని హేళనగా మాట్లాడి వాళ్ళని కూడా అక్కడ ఉండనకుండా తోలేసేయమనే ఈయన పిలుపు అంటే ఆ రాష్ట్రాలు హెచ్చరిస్తున్నావు నువ్వు మా ఆంధ్ర వాళ్ళు వచ్చి మీ రాష్ట్రాల్లో బతుకుతున్నారని మెసలు పెట్టుకునో కూరలు అమ్ముకునో ఈ వాచ్మ్యాన్లుగా ఉండు ఐరన్ ఇస్త్రీలు చేసుకునో ఏదో ఒక రిక్షాలు దొక్కు బతుకుతున్నారు కదా ఆటోలు తోలుకునో అక్కడ కూడా నువ్వు బ్రతకనివ్వా అంటే మా వాళ్ళు మీ రాష్ట్రాల్లో బతుకుతున్నారు తోలేయమనే నీ ఉద్దేశం నువ్వు అమ్మ పెట్టదు అడుక్కు తినవదని ఎక్కడో బతుకుతున్నాను అని నీకెందుకు వాళ్ళని గురించి హేళను నువ్వు మన రాష్ట్రంలో మాట్లాడటం అవసరమా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తనకు అంత ఆస్తులు నీ వేల కోట్ల ఆస్తులు జప్తుల్లో ఉన్నాయి అంత జప్తుల్లో ఉన్నాడు ఇండియాలో కూడా లేడు అంత ధనవంతుడు ఇప్పుడు వీళ్ళు అంత ఆస్తులే ఉంటే బా వీళ్ళు వదిలిపెట్టుకుని ఇతర ప్రాంతాల కడుపు చేత పట్టుకుని బతకాల్సిన అవసరమే ఉంది నువ్వే కల్పించు అదే అడుగుతుంది షర్మిల్ గారు కూడా మన బిడ్డలకి నువ్వు ఇక్కడ ఉపాధి కల్పించమని నిన్న పోరాటం చేస్తే ఆమెని బంధించారు ఆమె మీద నిన్న పోలీసులో వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తే ఆమె చేతికి కూడా గాయమైంది చూపించింది ఆమె ఒక ఆడబడుచు కదా నీకు చెల్లెలు కాపోవచ్చు ఆంధ్రులందరికీ ఆడబడుచు అందరి తప్పున పోరాడుతుంది కాబట్టి ప్రతి వాళ్ళకి చెల్లి అక్కే ఆమె తెలుగు వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆమె మీద నీ దౌర్జన్యం ఏంటి పోలీసులు ఆ ఆమె మీద కూచికొల్పేటువంటి చెప్పు పిలిపించు టాక్స్కి పిలిపించి లేదు మేము ఇంత చేశాము ఉపాధి కల్పించామని మొత్తం నేను అడిగినట్టుగా ఇప్పుడు ప్రజలు ఓటు వేయాలి అంటే ఈ ప్రచారాలు ప్రజలను రెచ్చగొట్టాలు లేకపోతే ఈ వ్యూస్ కొంటాలు ఇవన్నీ ఓటు బ్యాంక్గా అంటారా లేదంటే చేసిన అభివృద్ధిని చూస్తారంటారా ప్రజలు ప్రజలు అభివృద్ధిని చూస్తారమ్మా గోవర్ధన కాకపోతే ఏంటంటే మునిగిపోయేవాడికి గడ్డి పరకు కూడా పట్టుకుని బయటకు వచ్చ రావచ్చు అనే ప్రయత్నం అంటే ఆశ ఉంటుంది ఇప్పుడు ఇలాంటి ఆశ ఇది దింపుడు కళ్ళి మా ఆశ తప్ప నువ్వు అన్నట్టు ఎవరన్నా ప్రభుత్వంలోకి రావాలంటే వాళ్ళు ఐదేళ్ళు పరిపాలన చేసిన తర్వాత సగ్గా నేను ఇదిగో ఇన్ని ఫ్యాక్టరీలు పెట్టించాను ఇంత ఐటీ పెట్టాను ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇంత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అవన్నీ చెప్పాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఐదేళ్లలో ఏం చెప్పాడో నేను చర్చిస్తాను నేను రమ్మన్నాడు ఈయన్ని రమ్మన్నప్పుడు ఒక కామన్ వేదిక చూజ్ చేసుకుని చెప్పాలి కదా రమ్మనాలి కదా చంద్రబాబు ముసలాడు ఇదే ఆఖరి ఎలక్షన్ ఉండడో ఎగిరిపోతాడు అంటున్నావు కదా ఈ ఎలక్షన్కి అయితే ఉన్నాడు కదా మాట్లాడతాడు కదా నువ్వు కూడా రా నువ్వు యువకుడివి నువ్వు చెప్పు ఇప్పుడు షర్మిలు కూడా ఆ రోజు వచ్చి కూర్చుంటుంది అదే వేదిక ముందు చెప్పమనండి ఇద్దరిని స్పా ఆయనకు ఒక గంట టైం ఇస్తారు ఈయనకు ఒక గంట టైం ఇస్తారు మీడియా మీలాంటి వాళ్ళందరూ వెళ్తారు లైవ్ చూపిస్తారు తర్వాత విజయవాడ గుంటూరులో ఉన్న మేధావులు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళు వస్తారు డాక్టర్స్ యాక్టర్స్ ముందు చెప్పొచ్చు కదమ్మా అది చెప్పకుండా ఈ వన్ అవర్ చూసావా అసలు అది చెప్పకుండా వీటిలో అడ్వర్టైజ్మెంట్ వేస్తే మనం ఫోర్స్బుల్గా చూడమంటున్నారు అవి మనకు అది పదిహేను నిమిషాలు పదిహేను సెకండ్లు ఇరవై సెకండ్లు మన టైం వేస్టే కదా అవునా కదా అది ఇంకా కోపం పెంచుతుందా తగ్గిస్తుందా పెంచుతుంది అసలు ఇటు ఓటు వేయకూడదు అనుకుంటారు వేద్దాం అనుకున్నాడు కూడా నువ్వు అడిగింది కరెక్ట్ ఏదన్నా మంచి మాటగా చెప్పాలి కానీ రే నువ్వు నాకు ఓటు అయ్యిరా అంట వేరు అయ్యా తమ్ కింద సార్ ఆయన అడిగినప్పుడు అమ్మ నాకు ఒక అవకాశం ఇవ్వండి ఫలానా ఆయన కొడుకుని నేను నేను బాగా చేస్తానన్నావు బాగుంది చేశారు ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళ టైం ను నీ డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు వాళ్ళ నెత్తి మీద మేక్ కొట్టినట్టుగా ఈ వ్యాపార ప్రకటనలు ఇస్తే ఎవడు ఓటేస్తాడు నీ అభివృద్ధి ఏది అభివృద్ధి చెప్పలేకపోవటమే వైఫల్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను పిలిచినప్పుడు వెళ్ళి అదే వేదిక మీద మాట్లాడలేకపోవటం నీ వైఫల్యం మీకు అంత దమ్మే ఉంటే చెప్పాలి కదా ఆయన పిలిచినప్పుడు నువ్వు ఐదేళ్ళు నువ్వు చేసావు నువ్వు ఎక్కువ చేశావు అని చెబుతున్నావు అదే చెప్పు ఆయన ముందు ఆయన సిక్స్టీ పర్సెంట్ చేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ చేశానని ప్రజలు అందరూ చూస్తారు ఈ పెయిడ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదుగా ఆ రోజున ఫ్రీగా చూపిస్తారా మీరంతా కెమెరాలు పట్టుకెళ్తారు కదా మరి అట్లాంటప్పుడు అది చూపించరు లేకపోతే నా సభలకు వచ్చిన వాళ్ళు వాళ్ళు నా కోసం వేసి ఉండరు నేను చెప్పేసో అది వినరనే కదా ఇప్పుడు బలవంతం అడ్వాంటైజ్మెంట్ కోట్ల రూపాయలు గుమ్మరించింది డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు గుమ్మరిస్తావు తప్పులేదు కానీ చూసేవాడి టైం ఏంటి వాడికి ఎందుకు ఇస్తారామా చూసే ప్రజాధనమే కదా అదే అన్న ఇన్ని రకాలుగా చేస్తుంటే ప్రజలు ఎట్లా సహిస్తారు ప్రజాధనాన్ని నీ ఇష్టం అలా ఖర్చు పెట్టి ఏదైనా వాళ్ళ ప్ర స్వప్రయోజనానికి ఖర్చు పెట్టి వాళ్ళకి ఉపయోగపడేది ఖర్చు పెట్టి అది చేట్లా ఎంతసేపు ఆయన ఇప్పుడు మొన్న మూడు కోట్లు పెట్టి సెట్టింగ్ చేశాడు ఏది మొన్న పండగ సంక్రాంతి పండక్కి అవసరమా నువ్వు సంక్రాంతి పండక్కి ఎక్కడికి వెళ్ళి చేసుకుంటే నీ చుట్టుపక్కల ప్రజలు రారు అందరూ చూసేవాళ్ళు కదా అంత ఖర్చు పెట్టావు ప్రభుత్వ ఖర్చు కానీ ఆ సెట్టింగ్ అవగానే పీకేశారు ఇంట్లో అట్లా ఇప్పుడు ఆ రోజున వేదిక ఉంటే అక్కడే చేస్తే అందరూ ఒక సామూహిక సంక్రాంతి లాగా జరిగేది కదా సామాజిక సంక్రాంతి అలాంటివి ఏర్పాటు చేయకుండా నీ ఇంట్లో పెట్టుకుని నువ్వు చేస్తే ఎవరు చూస్తారు అడవిలో కాసిన వెన్నెలలాగా ఉంది ఇదంతా ప్రజల సొమ్ముతో షోకు పని నీ ఇంట్లో పెట్టుకుంది నీ సొంత డబ్బుతో పెట్టుకో కాదు ప్రజల డబ్బే అది మంచి ప్రశ్నమ్మా థ్యాంక్ యూ సో మచ్